సీరియల్ టెలికాస్ట్ అయిన వెంటనే మీ ఫేవరెట్ సీరియల్స్ ని సన్ నెక్స్ట్ యాప్ లో చూడండి. ఇండియాలో వినియోగదారులకు ఉచితంగా లభిస్తుంది. ఇప్పుడే యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు ఇప్పుడు అందరికీ తృప్తిగా ఉందా? మనసు ప్రశాంతంగా ఉందా? మీరు అనుకునేదే జరిగింది కదా. అసలు అసలు మిమ్మల్ని ఏం ప్రయోజనం లేదు. నన్ను నన్ను నేనే అనుకోవాలి. మీ అందరి మాటలు నమ్మి ఇలాంటి నిర్ణయం తీసుకున్నాను కదా. నన్ను నన్ను నా పనికి మాలిన బుద్ధిని అనుకోవాలి. అక్క, ఇప్పుడు మేమేం తప్పు చేశామని మమ్మల్ని ఎందుకు ఇప్పుడు మీరు నిలదీస్తున్నారు? ఓహో, మీరే తప్పు చెయ్యలేదన్నమాట. లేదు వదనా, మేమే తప్పు చేయలేదు. ఈశ్వరి కొట్టినందువల్లే సుందరం కళ్ళు తిరిగి పడిపోయాడని ట్యూషన్లో చదువుకునే అబ్బాయి చెప్పినప్పుడు మీరు కూడా ఈశ్వరి వెనక ముందు చూడకుండా సుందరాన్ని కొట్టిందనే అనుకున్నారు కదా. మేం కూడా అలాగే అనుకున్నాం. ఇందులో మా తప్పే ఉందదనా? అవును, మీరు ఏ తప్పు చేయలేదు. ఏంటదునా, వీడు చదువుకు భయపడి నిద్ర మాత్రలు వేసుకుంటాడని ఎవడని కలగన్నాడా? ఏంటలుడు ఇది? చెదలకి భయపడి ఎవరైనా ఇల్లు కాల్చుకుంటారా? చదువుకోవడానికి భయపడి నిద్ర మాత్రలు వేసుకుంటారా? ఇది అసలు పద్ధతేనా? నీ అదృష్టం బాగుండి బయటపడ్డావు. ఏదైనా జరగరాంది జరిగితే ఏంటి పరిస్థితి? అవునలుడు, నీకు అసలు నిద్ర మాత్రలు కొనిచ్చింది ఎవరు? ఏమండి, వాడికి చదువు అంటే ఇష్టం లేదు. ఆ మాట ఎన్నోసార్లు వదినకు కూడా చెప్పాడు. కానీ వదిన ఏమాత్రం పట్టించుకోకుండా వాణ్ణి బలవంతంగా ట్యూషన్కి పంపించింది. దాన్ని తప్పించుకోవడానికి ఏం చెయ్యాలో అర్థం కాక ఈ పని చేశాడు. నువ్వెందుకు తలదించుకుంటున్నావు సుందరం? అక్క అడుగుతున్న ప్రశ్నలకి సమాధానం చెప్పలేక మేం తలదించుకోవాలి? ఏం దుర్గా, మీరేం చేసినా నేనేమీ అడగకూడదు, అదే కదా మీ ఉద్దేశం? అడగకూడదని కాదత్తయ్య, అడిగేదానికి ఓ పద్ధతి ఉంటుంది కదా. ఏ రమ్య, నోర్మూసుకో. మేం పెద్దవాళ్ళం మాట్లాడుతున్నాం కదా, మధ్యలో నువ్వెందుకు మాట్లాడుతున్నావు? మాట్లాడినవండి నాన్న. మేమెవరు మాట్లాడినా బావ మీదున్న అభిమానంతో బావు పడుతున్న బాధ గురించి ఆలోచించి మాట్లాడుతున్నాం తప్ప అత్తయ్య అనుకున్నట్లు ఆ ఈశ్వరిని ఇంట్లో నుంచి పంపించాలనే ఉద్దేశంతో కాదు. ఒకవేళ అత్తయ్య అలా అనుకున్నా ఏం పర్వాలేదు, ఎందుకంటే మా బావు మీద చేయి చేసుకోవడానికి అదెవరు? ఎవరా? మన సుందరమూర్తికి ట్యూషన్ టీచర్. అయితే మాత్రం మన వాణ్ణి చేయెత్తు కొడుతుందా? మరి మరింకేం చేస్తుంది బలరాం? వీడు చదువురాని ముద్దైనా ఏదో ఓపిక చేసుకుని చెప్పడానికి ప్రయత్నించిందేమో, కానీ అసలు చదువుకోవడమే ఇష్టం లేని వాడికి ఓపిక ఎలా చెప్తుంది? కొట్టి భయపెట్టైనా చదువు నేర్పించడానికి ప్రయత్నించుంటుంది, అది తప్ప. వదినా, కొంచెం ప్రశాంతంగా మాట్లాడుకుందాం. వదినా, ఎలా మంగ ప్రశాంతంగా ఎలా మాట్లాడాలో నువ్వే చెప్పు. ఈశ్వరి ఏ తప్పు చెయ్యలేదు. తన పనేంటో తను సక్రమంగా చెయ్యడానికి ప్రయత్నించింది. కానీ నేను వీళ్ళందరూ మాట్లాడిన మాటల వల్ల ఈశ్వరి నెత్తి మీద అభాండం వేశాను. ఆడపిల్లని కూడా చూడకుండా నిర్దాక్షిణ్యంగా ఇంట్లోంచి వెళ్ళిపోమని చెప్పాను. మనం ఎవరమో ఎలాంటి వాళ్ళమో తెలియకపోయినా నేను నేను పిలిచానన్న ఒకే ఒక్క కారణంతో, నా మీద నమ్మకంతో ఆడపిల్లలిద్దరూ నా చెయ్యి పట్టుకుని నా ఇంటికొచ్చారు. నమ్మకంతో వచ్చిన వాళ్ళని నడి రోడ్డు మీద వదిలేసి ఏమైపోతారో అనే ఆలోచన కూడా లేకుండా చేతులు తలుపుకు వచ్చేశాను. మా, ఈ మాత్రం దానికి ఎందుకమ్మా ఇంత బాధపడతావు? బాధపడక ఇంకేం చెయ్యాలి? నీలాంటి మొత్తుని కన్నందుకు నేను బాధపడ్డే తప్ప ఇక ఇక చెయ్యగలిగేదే ఉందిరా? నువ్వు చేసిన ఒక్క ఒక్క వెదవు పని వల్ల ఎన్ని సమస్యలు చేయి చూసావా? ఈ పరిస్థితిని ఎలా సరిచేయాలి?
ఎందుకు సరిచేయాలి వెళ్ళిన మనిషి రానంత మాత్రాన పోయేదేమీ లేదు ఈ ప్రపంచంలో అకౌంట్స్ తెలిసిన మనిషి తానొక్కతే కాదు కదా లేదు గిరిజా ఈ విషయాన్ని అంత తేలిక కొట్టి పారేకో ఇది అకౌంట్స్ కి సంబంధించిన సమస్య కాదు నాకు సమస్యలు చుట్టుముట్టి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నప్పుడు అమ్మా తల్లి నాకు దారి చూపించు అని అంకళ్ళ పరమేశ్వరి ముందు చేతులు చాచి వేడుకుంటుంటే అప్పుడు ఆ పరమేశ్వరి చూపించిన దారే ఈ ఈశ్వరి ఈశ్వరి ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే మళ్ళీ ఈ ఇంటికి రావాలి వచ్చి తీరాలి లేదంటే ఆ లేదంటే నువ్వేం చెప్పదలుచుకున్నావో సూటిగా చెప్పక్క ఈ ఇంట్లో మీకెవ్వరికీ స్థానం ఉండదు నా కొడుకు సుందరమూర్తితో సహా వాసుదేవ్ పద వెళ్దాం వదనా గిరిజా అనవసరంగా గొడవ పడకు అటు తప్పుకో మీరు కాసేపు సైలెంట్ గా ఉండండి ఇప్పుడు అనవసరంగా గొడవ చేస్తోంది నేను కాదు మీ అక్క నేనా నేనే గొడవ చేశాను నా దారి నేను వెళ్తున్నాను అంతే అదే ఎక్కడికి అని అడుగుతున్నాను ఈశ్వరి కోసం మీరు వెళ్ళడానికి వీల్లేదు అది చెప్పడానికి నువ్వెవరు నేను ఈ కుటుంబంలోని మనిషిని నువ్వు ఈ కుటుంబంలో ఒక దానివి అంతే కానీ నేను ఈ కుటుంబ పెద్దని నువ్వు చెప్పిన దానికి తలుపాల్సిన అవసరం నాకు లేదు నేను చెప్పిన దానికి మాత్రం నువ్వు తల ఊపి తీరాల్సిందే అయితే మీ నిర్ణయాన్ని మార్చుకోరా మార్చుకునే ప్రసక్తే లేదు నాకు ఈశ్వరి తిరిగి రావడమే ముఖ్యం ఎందుకు ఆవిడంటే అంత ముఖ్యం మీ తమ్ముడు మరదలు మీ మరిది మీ తోటి కోడలు ఆఖరికి మీ కన్న కొడుకు కంటే కూడా మీకు ఆ ఈశ్వరి ముఖ్యమా అవును గిరిజా ఏంటి గిరిజా ఇప్పుడు ఎందుకు ఇంత గొడవ చేస్తున్నావు నాకు నిజం తెలియాలి నీకేం నిజం తెలియాలి నీ మనసులో ఏదో ఉద్దేశం పెట్టుకుని కావాలనే తనని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుని మా నెత్తి మీద పెత్తనం చేయించాలని చూస్తున్నావు ఇలా ఎందుకు చేస్తున్నావో మా అందరికీ ఇప్పుడే ఇక్కడే చెప్పాలి ఇప్పుడే చెప్పాలా చెప్తాను అందరూ వినండి నేను చేసిన తప్పును సరిదిద్దుకోవాలి నేను చేసిన పాపానికి పరిహారం చేసుకోవాలి అలా జరగాలంటే అభిని ఈశ్వరిని ఈ ఇంటికి తీసుకురావాలి నా మనసులో ఉన్న ఉద్దేశం అదే నేను అనుకున్నది అదే చాలా ఇంతకన్నా ఏమైనా కావాలా నువ్వు చెప్పదలుచుకుంది చెప్పావు కదా ఇప్పుడు నేను చెప్పదలుచుకుంది చెప్తాను విను నువ్వు మళ్ళీ తనని ఇక్కడికి తీసుకొస్తే నువ్వు మమ్మల్ని వద్దనుకోవటం కాదు మేమే ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోతాం